నర్సాపురం నియోజకవర్గం జిల్లా కావాలని మాజీ మంత్రివర్యులు సుబ్బరాయుడు మెయిన్ రోడ్ నందు శిబిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఈనాటి మన నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నటువంటి ఉద్యమానికి కన్నీరుగా కన్నీరుగా ఉన్నటువంటి గౌరవనీయ నక్షత్ర సుబ్బారావు గారికి, గౌరవ కమిటీ మెంబర్స్ అందరికీ, గౌరవ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పెద్దలకి అందరికీ, అదేవిధంగా అంటే ఈనాటికి 26 రోజులైందని సుబ్బారావు గారు మనందరూ కూడా చెప్పారు. ఈ 26 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమానికి సహకరిస్తున్నటువంటి వర్తక సంఘాల వారందరికీ, కార్మిక సంఘాల వారందరికీ, అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ చూసినప్పుడు మనం అయితే మహిళా సంఘాలు కానివ్వండి, కార్మిక సంఘాలు కానివ్వండి, వారు వీరు అన్నటువంటి వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా 26 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమానికి వారు స్థాయిలో వారు చేయగలిగినటువంటి సహకారం చేస్తూ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి ఉద్యమాన్ని నడిపించే దాంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మనందరి తరఫున కూడా ముందుగా హృదయపూర్వమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా సహకారం లేకపోతే ఇంతకాలం ఈ ఉద్యమాన్ని నడపడం అన్నది ఆచరణలో సాధ్యం కాదు. ఏదన్నా ఒక 2-3 రోజులు ఏదన్నా కార్యక్రమం చేయాలంటే స్పీడ్గా చేసేయడానికి అవకాశం ఉంటుంది. మరి అంటే 26 రోజులు అంటే ఇచ్చినట్టుగా నెలలు బట్టి ఉద్యమం నడుస్తుంది.